ఇవాళ కిచెన్ లో ఆలు మేదీ ఫ్రైని చేసుకుందాము. ఈ కూరని అన్నంతో గాని చపాతీలతో గాని వడ్డిస్తే బాగుంటుంది. ముఖ్యంగా మసాలా దోశలో ఫిల్లింగ్ కొయ్ కూడా ఉపయోగపడుతుంది. అన్నం పచ్చిపులుసుతో కలిపి ఈ కూరని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? చాలా సులువుగా అలాగే టేస్టీగా అలాగే రోజంతా ఎనర్జీని ఇచ్చే రెసిపీని ఈరోజు మన కిచెన్లో చూసేద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సాహిత్యాస్ కుక్ బుక్. ముందుగా మనము పెద్ద సైజులో ఉండే బంగాళదుంపల్ని తీసుకోవాలి. పైనుండే తొక్కని తీసేసి నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్ కాదు, మీడియం సైజులో ఉండేటట్టు మనం పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్యూబ్స్ లాగా మనం ఈ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లు అయితే ఆలు త్వరగా ఉడుకుతుంది, ప్లస్ మనకి కర్రీకి కరెక్ట్గా ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే మరీ గుజ్జుగా కాకుండా కొద్దిగా మెత్తగా కూడా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని మనము ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పైన పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే మనకి ఆలు అనేది చక్కగా ఉడికిపోతుంది. మనం చేత్తో ఇలా స్మాష్ చేస్తే ఊరికే దాన్ని స్మాష్ అయిపోతుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇలా అనగానే మనకి స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మెంతి కూరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే మనకి మేతి ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మేతి ఫ్రై చేసుకునేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు వేరే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర వేగుతుండగానే మనము 2 దాల్చిన చెక్క ముక్కలు అలాగే 3 లవంగాలను వేసుకోవాలి. ఇవి కూరకి చాలా టేస్ట్ అందిస్తాయన్నమాట. చెప్పాను కదా, మసాలా దోశ తిన్న ఫ్లేవర్లాగా మనకి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి వాసన పూర్తిగా పోయేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనము ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు. నేను ఎక్కువ ఎటువంటి స్పైసెస్ని యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే లవంగాలు దాల్చిన చెక్క వేసాం కదా, ఈ ఫ్లేవర్ వరకు మనకి ఈ కూరకి సరిపోతుంది. మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. స్పైస్ అనేది మన టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము మెంతి కూరని ఫ్రై చేసుకున్న మెంతి కూరని ఈ ఆలు ముక్కల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. అలాగే కర్రీ కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మెంతి కూరను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేస్తే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మెంతి కూరని మనం పప్పులో అలాగే మెంతి కూర ఫ్రై అని చాలా రకాలుగా మెంతి కూరని మనం ప్రిపేర్ చేస్తూనే ఉంటాము, ఎన్నో రెసిపీస్ కదా. మరి తప్పకుండా ఈ ఆలు మేతి ఫ్రైని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనం దోశలు చేసుకున్నప్పుడు స్టఫింగ్కి చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి 1-5 నిమిషాల తర్వాత మనం వేడివేడిగా కర్రీని సర్వ్ చేసుకోవచ్చు.
मरी रेसिपी नचते तप्पकुंडा लाइक चेयंडी, शेयर चेयंडी, कमेंट चेयंडी, अलागे मा चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेयंडी मरिन्नी वीडियोस कोसम। थैंक्स फॉर वाचिंग।